మాట్లాడబోతున్నాను. ఈ యొక్క నూతన దర్శనం మా అమ్మగారు డాక్టర్ ట్రీసా పాల్కి దేవుడు 2017 లో ఇచ్చారు. ఈ యొక్క దర్శనము 2 Timothy 2:1-3. బేస్డ్ ఆన్ దిస్ వర్స్ గాడ్ హ్యాస్ స్పోకెన్. ఈ యొక్క దర్శనంలో చర్చ్ లో యవనస్తుల్ని ప్రోత్సహించడానికి ఉన్న దర్శనం. ఈ యొక్క కార్డ్ లో చూస్తే 3 సైన్యాలు ఉన్నాయి: ప్రార్థించే సైన్యం, స్తుతించే సైన్యం, ప్రకటించే సైన్యం. దట్ ఈస్ ప్రేయింగ్ ఆర్మీ, ప్రేజింగ్ ఆర్మీ అండ్ ప్రీచింగ్ ఆర్మీ. సో బేస్డ్ ఆన్ ద టాలెంట్స్, మీ యొక్క టాలెంట్స్ బట్టి మీరు ఏదైనా ఒక ఆర్మీలో, ఒక సైన్యంలో మీరు చేరొచ్చు. సో ఎన్నో ఆత్మలు, నశించిపోయిన ఆత్మలు, యవనస్తులని ఈ యొక్క దర్శనం ద్వారా మీరు దేవుని యొక్క రాజ్యానికి మీరు నడిపించవచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ విజన్ వీ హ్యావ్ కండక్టెడ్ అ యూత్ కాన్ఫరెన్స్. సో ఒక యాన్యువల్ యూత్ కాన్ఫరెన్స్ మేము ప్రతి ఇయర్ ఆగస్ట్ మంత్లో మేము కండక్ట్ చేస్తున్నాము. సో 2017లో గ్రాండ్ సక్సెస్గా ద ఫస్ట్ యూత్ కాన్ఫరెన్స్ వాజ్ కండక్టెడ్. ఆ కాన్ఫరెన్స్లో అబౌట్ 1000 యంగ్స్టర్స్ వచ్చారు, దే వర్ బ్లెస్డ్. ఇంకా సెకండ్ కాన్ఫరెన్స్ వచ్చి 11 August 2018లో బరాకా చర్చ్లో కండక్ట్ చేశాము. అక్కడ కూడా ఆల్మోస్ట్ 1000 యంగ్స్టర్స్ హ్యాడ్ కమ్. మొదటి యూత్ కాన్ఫరెన్స్ యునైటెడ్ చర్చ్ బిహెచ్ఈఎల్లో జరిగింది. యవనస్తుల కూడిక నిర్వహిస్తున్నాము ఆ సంఘాలలో. మీ యొక్క సంఘంలో కూడా నిర్వహించాలంటే మమ్మల్ని సంప్రదించండి. దేర్ఫోర్ యూత్ అరైస్, రండి మనమందరం కలిసి పరలోకాన్ని నింపుదాము, నరకాన్ని ఖాళీ చేద్దాం. ఈ యొక్క సమయంలో మా అమ్మగారైన డాక్టర్ తెరిసా పాల్ గారి యొక్క దేవ సందేశం విని మీరు ఆశీర్వాదం పొందండి. Praise the Lord. Praise the Lord. I bring greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. అసాధారణమైన మన ప్రభువును, రక్షకుడైన యేసు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I am talking about the Lord's prayer. ప్రభు నేర్పిన ప్రార్థనను మీకు బోధిస్తున్నాను. Last episode we said, Father, your will be done on earth as it is in heaven. గత ఎపిసోడ్లో పరలోకమందు మీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక అనే అంశాన్ని బోధించాను. And teaching you how to submit to God's will. దేవుని చిత్తానికి ఎలాగ మనల్ని మనం అప్పగించుకోవాలి అనే విషయాన్ని బోధించాను. We are given so many examples from the Bible. Those who submitted to God's will, they were blessed and they were victorious. దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తానికి అప్పగించుకొని
గొప్ప విజయ జీవితాన్ని జీవించిన అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాల్ని బైబిల్ గ్రంథంలో వచ్చి మీకు చూపించాను. Now how do we know that we are doing the will of God? దేవుని చిత్తాన్ని మనం చేస్తున్నాము అని ఏ విధంగా తెలుసుకోవచ్చు? When you pray according to God's word, you are praying according to his will. చూడండి, దేవుని చిత్తానుసారంగా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నీవు కొనసాగుతున్నావు అని అర్థం. Anything you do, any vision also, if it is backed up by the word of God, then you are in the center of God's will. చాలా జాగృతగా మాట ఆలకించండి. నీవు చేస్తున్నది ఏదైనప్పటికీ కూడా ఒక దర్శనం కలిగి నీవు కలిగి ఉంటే, ఆ దర్శనం దేవుని వాక్యానికి ఆధారమై ఉంటే, అది దేవుని చిత్తంలో నీవు వెళ్తున్నావు అని అర్థం. NWM mission and National Women's Movement vision, it was backed by Psalm 68 verse 11. God showed and I asked the Lord. జాతీయ స్త్రీల ఉద్యమం అనే ఒక దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు 68వ కీర్తన 11వ వచనం ఆధారంగా దేవుడు నాకు దాన్ని ఇచ్చి ఉండగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. When we formed the five armies, that also backed up by the word of God. ఐదు సైన్యాలను అందులో మేము సిద్ధం చేసినప్పుడు ఒక్కొక్క సైన్యం దేవుని వాక్యంతో అనుసంధానం చేసి అది కొనసాగించబడుతుంది. When we sit in the presence of God, ask him to show the will of God, then he will guide you. చూడండి, దేవుని సన్నిధిలో నీవు సమయం గడుపుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తం గురించి నీవు అడుగు, అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, చూపిస్తాడు. Pray according to the will of God. దేవుని చిత్తానుసారంగా నీవు ప్రార్థన చేయి. First of all, we read from 1 John chapter 5 verse 14. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మొట్టమొదటిగా చదవాలని నేను ఆశపడుతున్నాను, జాగృతగా ఆలకించాలని కోరుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించను అనున్నది. దట్ మీన్స్ అకార్డింగ్ టు హిస్ విల్, వాట్ ఎవర్ వి ఆస్క్, గాడ్ విల్ ఆన్సర్. చూడండి, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అన్నది. Sometimes we think, why our prayers are not answered? కొన్ని సందర్భాల్లో మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? Maybe God's will is not that. బహుశా అది దేవుని చిత్తం లేదేమో అని వాళ్ళకి. Because God's ways are higher than your ways. God's timing is different. His thoughts are different. He is a mighty God. ఎందుకంటే దేవుడు బలమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఆలోచనలు నీ ఆలోచనల కంటే గొప్పవి, ఆయన తలంపులు నీ తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి కదా. If you are praying according to his will, then you will be patient. చూడండి, నీవు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీవు ఓపికతో ఎదురు చూస్తావు, కనిపెడతావు. దేవుడు చెప్తున్న మాట ఏంటో వింటున్నారా? ఇదిగో ఊరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి. జస్ట్ బీ స్టిల్ అండ్ యు నో, జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఊరకుండుడి, ఆయన మీద కనిపెట్టుకొని ఊరుకుండు అంతే. అండ్ హి విల్ షో హిస్ పవర్, డిస్ప్లే హిస్ పవర్ ఇన్ యువర్ లైఫ్. ఆయన శక్తిని నీ జీవితంలో తప్పనిసరిగా ఒక దినం ప్రదర్శిస్తాడు. సో గాడ్ హియర్స్ వెన్ వి ప్రే అకార్డింగ్ టు హిస్ విల్. చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే మన జవాబు. యువర్ హీలింగ్ ఇస్ హిస్ విల్. చూడండి, నీవు స్వస్థత పొందడం దేవుని చిత్తం. ఏ లెపర్ కేమ్ టు జీసస్ వన్ డే అండ్ సెడ్, లార్డ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ హీల్ మీ. ఒక రోజు ఒక కుష్ఠవ్యాధి గలవాడు యేసు దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఆయన అంటున్నాడు, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను శుద్ధునిగా చేయమంటున్నాడు. అవును, నా చిత్తమే, అంటే నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందుకో. ఆఫ్ కోర్స్ యువర్ హీలింగ్ అండ్ హెల్త్ ఇస్ గాడ్స్ విల్. ఈ రోజు నీ స్వస్థత, నీ ఆరోగ్యం దేవుని చిత్తమే అని గ్రహించు. దట్స్ వై జీసస్ బాడీ వాస్ బ్రోకెన్. అందుకొరకే యేసు ప్రభు యొక్క శరీరం నలగొట్టబడి. హి టుక్ 39 విప్పింగ్స్ ఫర్ అవర్ సేక్. మన స్వస్థత కొరకు యేసు ప్రభు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. సో దట్ బై హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. యు రిసీవ్ హీలింగ్ బై హిస్ స్ట్రైప్స్. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందుకో. యు క్లెయిమ్ హీలింగ్. స్వస్థతను ఎత్తిపట్టు. బికాజ్ హీలింగ్ వాస్ ఆల్రెడీ డన్ 2000 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు స్వస్థతను ఇచ్చి ఉన్నాడు. జస్ట్ క్లెయిమ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దాన్ని ఎత్తిపట్టి స్వతంత్రించుకో. యు విల్ బి హీల్డ్. నీ స్వస్థత పొందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ టు గాడ్. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దట్ ఇస్ ది విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమైంది. సెకండ్లీ వి రీడ్ ఫ్రమ్ 1 థెస్సలోనియన్స్. రెండోది మొదటి థెస్సలోనికేలకు రాసిన పత్రికలోని వాక్యాన్ని చదువుదాం. 5:18. 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం, గమనించండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్, ఆమేన్. సో గివింగ్ థాంక్స్ టు గాడ్, దట్ ఇస్ ఆల్సో ది విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తము. దట్ మీన్స్ వెన్ యు ఆర్ హ్యాపీ యు షుడ్ థాంక్ గాడ్. అంటే సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. వెన్ యు ఆర్ సాడ్ ఆల్సో యు షుడ్ థాంక్ గాడ్. కొంచెం దుఃఖంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. వెన్ యు ఆర్ హంగ్రీ యు ప్రైస్ హిమ్. ఆకలితో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. వెన్ యు ఆర్ ఫుల్ దెన్ ఆల్సో ప్రైస్ హిమ్. కడుపు నిండా తిన్నప్పుడు దేవుని స్తుతించాలి.
Because there's a song in English. English lo oka adbhutamaina paata undi. I will praise you when I am happy. Nenu santoshinchinappudu ninnu stutisthanu. I'll praise you when I am sad. Nenu vicharamlo unnappudu devuni stutisthanu. I'll praise you in my good times. Na manchi samayallo nenu stutisthanu. I'll praise you in my bad. Na chedu vishayallo paristhitilo nenu stutisthanu. I will praise you when I am happy. Nenu santoshanga unnappudu devuni stutisthanu. Praise you when I am sad. Nenu vicharanga unnappudu kuda devuni stutisthanu. I'll praise you in my sickness. Na rogamlo devuni stutisthanu. I'll praise you in my health. నా ఆరోగ్యంలో స్తుతిస్తాను. ఐ ప్రైస్ ఇన్ మై లివింగ్. నా నేను జీవించినప్పుడు స్తుతిస్తాను. ఐ ప్రైస్ ఇన్ మై డెత్. నేను మరణించిన ఆయన స్తుతిస్తాను. లార్డ్ ఐ ప్రైస్ యు విత్ ఆల్ మై హార్ట్ అంటిల్ మై ఫైనల్ అవర్. నా చివరి గడియ వరకు కూడా నా హృదయమందు నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. దట్స్ నాట్ వెరీ ఈజీ. అది మాటలు చెప్పినంత సులభం కాదు. When everything is high, happy, then we are able to praise. మనం ఎలాగంటే అన్ని బాగున్నప్పుడు అంత సంతోషంగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తాం. But when things go contrary to our calculation, we should be able to praise God. Aithe mana anchanalaku daati leka anchanalaku viruddhanga ganaka mana jeevithamlo edaina sambhavinchinappudu mana devuni stutinchalam. That's what the word of God says. Devuni vakyam adhe selavistundi. In everything give thanks to God, that is the will of God. Prati vishayamandunu krutagnata stutulu chellinchudi ilagu cheyita దేవుని చిత్తము. ఈవెన్ సఫరింగ్ కమ్, ప్రాబ్లం కమ్, దెన్ గాడ్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్. శ్రమ వచ్చినా సమస్య వచ్చినా అప్పుడు దేవుని స్తుతించాలి, ఎందుకంటే దేవునికి తెలుసు ఏం జరుగుతుందో. Sometimes we think, oh, why it happened in my life. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నా జీవితంలోనే ఈ సమస్య రావాలి. Then whenever you know everything goes contrary to my calculation, I remember God's word, Romans 8:28. నా జీవితంలో నేను కూడా కొన్నిసార్లు నేను అనుకున్నది జరగకుండా మరోలాగా జరిగినప్పుడు మరి నేను కూడా దేవుని వాక్యాన్ని ఎత్తిపడతాను. రోమాపత్రిక 8:28. All things work together for good, those who love God and called according to his purpose. దేవుని ప్రేమించిన వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలగటకే జరుగుతుంది. If you trust in God, if you are in the center of God's will, then we know that all things, very bad or good, it will be for your good. ee roju nu devuni chittamlo untunna vyaktivaithe nee jeevithamlo elaanti sangatana adi manchidi kavachu chedadi kavachu ento kashtamaindi kavachu ainappati kuda adi మేలు కొరకే జరుగుతుందని గమనించు. సే ఫాదర్ ఐ బిలీవ్ యు. తండ్రి నేను నమ్ముతున్నానని చెప్పాలి. ఐ ట్రస్ట్ యు లార్డ్. నీ యందు నమ్మకించుతున్నాను. ఐ నో దిస్ వెరీ థింగ్ విల్ టర్న్ అవుట్ టు బి ఫర్ మై గుడ్. ఖచ్చితంగా ఇది నా మేలు కొరకు తిప్పబడుతది అని నువ్వు నమ్మాలి. మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా సార్లు అలాగా జరిగింది. లైక్ దట్ గాడ్ ఇస్ టీచింగ్ us టు ట్రస్ట్ హిమ్. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఆయన యందు మనం నమ్మకించును నేర్పిస్తాడు. ట్రస్ట్ ఇన్ గాడ్. రోజు దేవుని యందు నమ్మకించు. బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ హిస్ విల్. దేవుని చిత్తం మధ్యలో ఉండు. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ టు గాడ్. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Thirdly, it is the will of God that you prosper. మూడోది మీరు వర్ధిల్లడం అనేది దేవుని చిత్తం. 3 John verse 2. మూడో యోహాను పత్రిక 2వ వచనంలో మనం చూస్తే, in everything you should your soul prospers, that's the will of God. అప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. See, God wants you to prosper in all areas of life. వినండి, మీ జీవితంలో అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క చిత్తం. John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో Jesus says, the thief comes to steal, destroy and kill, but I have come to give you life in abundance. యేసు ప్రభు అన్నాడు, నేను దొంగతనమును హత్యయు నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు, అయితే నేను జీవాన్ని అది సమృద్ధిగా మీకు కలగజేయడానికి వచ్చానని. See, devil's work is to steal everything. సైతాన్ యొక్క పనంతా ఏంటంటే నీకున్న సమస్తాన్ని దొంగిలించడం. Wants to steal your health. నీ ఆరోగ్యం దొంగిలించడం. Wants to steal your money. నీ డబ్బు దొంగిలించడం. Steal your family life. నీ కుటుంబ జీవితాన్ని దొంగిలించడం. Steal your peace. నీ సమాధానం దొంగిలించడం. Steal your joy. నీ ఆనందాన్ని దొంగిలించడం. And finally want to put your death. చివరికి నిన్ను మరణ దశలోనికి నడిపించడం. But Jesus said, I have come to give you life in abundance. అది యేసు ప్రభు జీవాన్ని సమృద్ధిగా మీకు కలగజేయడానికి. That's why Jesus came as a man. అందుకొరకే యేసు ప్రభు నరుడిగా వచ్చాడు. You know, and gave his life. తన ప్రాణాన్ని అర్పించాడు. So that we will have abundant life. అప్పుడు సమృద్ధి అయిన జీవాన్ని మనం పొందుకోవడానికి. He is the Prince of Peace. ఆయన సమాధానకర్త అయిన ప్రభు. He wants to give us abundant peace. సమృద్ధి అయిన సమాధానాన్ని మనకి ఇవ్వగోరుతాడు. He is the source of joy. ఆయన ఆనందానికి ఆధారం. He wants to give us abundant joy. ఆయన సమృద్ధి అయిన ఆనందాన్ని మనకి ఇవ్వగోరుతాడు. He is the source of victory. ఆయన విజయానికి ఆయనే ఆధారం. He wants to give you abundant victory. సమృద్ధి అయిన విజయాన్ని మనకి ఇవ్వగోరుతాడు. All the blessings. అన్ని ఆశీర్వాదాలు. All the Abrahamic blessings. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ కూడా. Jesus became curse for us. Galatians chapter 3. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు మన శాపాన్ని ఆయన అంత తీసివేశాడు. In order to give us Abrahamic blessings. మనకు అబ్రహాము ఆశీర్వాదాలు ఇవ్వడానికి కొరకు. That's what we have to
క్లెయిమ్. అవే విషయాల్ని మనం ఎత్తిపట్టాలి, స్వతంత్రించుకోవాలి. సో డోంట్ అలౌ ద డెవిల్ టు స్టీల్ ఎనీథింగ్. దయ్యం మీకున్న వాటిని దొంగిలించడానికి అవకాశం ఇవ్వకండి. యు ఆర్ మోర్ దన్ కాంకరర్. మీరు అత్యధిక విజయం పొందినవారు. హెల్త్ ఇస్ యువర్ ఇన్హెరిటెన్స్. ఆరోగ్యం మీ స్వాస్థ్యం. ఆమేన్. ఆమేన్. జాయ్ ఇస్ యువర్ ఇన్హెరిటెన్స్. సంతోషం ఆనందం మీ స్వాస్థ్యం. పీస్ ఇస్ యువర్ ఇన్హెరిటెన్స్. సమాధానం మీ స్వాస్థ్యం. ఎవ్రీథింగ్ ద బ్లెస్సింగ్ ఇస్ యువర్ ఇన్హెరిటెన్స్. దేవుని ఆశీర్వాదం మీ స్వాస్థ్యం. బికాజ్ జీసస్ కేమ్ టు గివ్ us abundant life. ఎందుకంటే సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. Not just a mediocre life. ఏదో మధ్యస్థమైన జీవితం, నామకార్థమైన జీవితం. Somehow we'll live like that. ఏదో బ్రతకాలి, ఏదో కాలం గడపాలి అన్నట్టు కాదండి. You have to live with all the happiness. సంతోషంతో నిండిన వారిగా బ్రతకాలి. You have to enjoy every day of your life. నీ జీవితంలో ప్రతిదినం ఆనందించాలి. Whatever you do, do it for the glory of God. ఏది చేసినా ప్రభు మహిమార్థమై చేయండి. When you do that, you are doing the center of God's will. అలాగ గనక మీరు చేస్తే దేవుని చిత్తం మధ్యలో మీరు ఉన్నట్టుగా ఉంటుంది. The Lord wants you to have abundant life. సమృద్ధియైన జీవాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. God wants you to have 100-fold life. నూరంతల దీవెన మీరు కలిగి ఉండాలని కోరుతున్నాను. Jesus said, those who follow me, leaving everything, I'm going to give you 100-fold in this life, everlasting life. చూడండి, యేసు ప్రభు అన్నాడు, ఈ లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే నన్ను వెంబడిస్తారో అలాంటి వారికి నూరంతల ఆశీర్వాదం భూమి మీద, నిత్య జీవం పరలోకంలో. So God has promised 3 things. కనుక మూడు విషయాలు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. One is abundant life. ఒకటేమో సమృద్ధి అయిన జీవం. Secondly, 100-fold life. రెండోది నూరంతల జీవితం. And thirdly, eternal life. మూడోది నిత్యత్వంలో ఉండే జీవితం. Hallelujah. Hallelujah. Thank God for our Savior who gave up his life for that. చూడండి, మన కొరకు వాటన్నిటిని అనుగ్రహించిన యేసు ప్రభువును బట్టి దేవునికి వందనం. Thank God he broke his body. తన శరీరాన్ని మన కొరకు నలగొట్టుకొని. In order to give us health. ఆరోగ్యాన్ని మనకి ఇవ్వడానికి. Thank God he nailed the sins on the cross in order to make us righteous. మనకు నీతిమంతులుగా మార్చడానికి కొరకు యేసు క్రీస్తు ప్రభు శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతించాలి. Thank God he became poor in order to make us rich. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. దేవుని మహిమ పరచాలి. Jesus nailed your poverty on the cross. శిలువ మీద మేకులతో నీ పేదరికాన్ని ఆయన కొట్టివేశాడు. In order to make you rich. నిన్ను ధనవంతులుగా చేయడానికి. Rich spiritually. ఆత్మీయంగా ధనవంతులుగా చేయడానికి. Rich materially. వస్తు సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. Rich physically. శారీరకంగా ధనవంతులుగా చేయడానికి. Rich emotionally. ఉద్రేకాల్లో గొప్ప మరి ధనవంతులుగా చేయడానికి. That's what we read in Psalm 103. 103వ కీర్తనలో ఆ విషయాలు మనం చదువుతాం. All the blessings. అన్ని ఆశీర్వాదాలు. David says, bless the Lord, O my soul. దావీదు అంటాడు, నా ప్రాణము యెహోవాను సన్నతించును. All that is within me, bless his holy name. అంతరంగము ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించును. Bless the Lord, O my soul, and forget none of his benefits. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుమని. First of all, for the spiritual blessing, that is the salvation. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే రక్షణ అనుభవం. That is, he has forgiven all our iniquities. దాని అర్థం ఏంటి? మన అతిక్రమములన్నిటిని కూడా ఆయన క్షమించు. And he says in verse 3, he has healed all our diseases. మూడవ వచనంలో చూస్తే మన సంకటములన్నిటిని కుదుర్చిన వాడు అంటే రోగాల్ని బాగు చేసిన వాడు. Yeah, that is a physical blessing. శారీరకమైన ఆశీర్వాదం అన్నమాట. Health is an inheritance. ప్రియులారు గమనించండి, ఆరోగ్యం అనేది మీ సొత్తు. Thirdly, he says he has crowned me with loving kindness and he redeemed my life from destruction. కరుణ కటాక్షములో ఆయన కిరీటంగా ఉంచి ఉన్నాడు మరణము నుండి, అంటే ఆయన నన్ను తప్పించి ఉన్నాడు అని రాయబడి. That is, he is crowning you with his loving kindness. ఆయన కృపా కనికరములను ఆయన కిరీటముగా మనకు ధరించి. He saved you from so many accidents. అనేకమైన ప్రమాదాల నుంచి ప్రభు మనల్ని కాపాడాడు. So many of us met with accidents. మనలో అనేక మంది ఏదో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. Devil tries to take our life. మన జీవితాలను తీసుకెళ్ళాలని సైతాను ప్రయత్నం చేశాడు. But the Lord redeemed our life from destruction. సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించున్నాడు. And he wants to give you abundant life. సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి. And he has satisfied our mouth with good things. ఓ, మేలుతో మన హృదయాన్ని తృప్తి పరిచి ఉన్నాడు. So that our youth is renewed like the eagles. పక్షిరాజు యవనం వలె మన యవనం క్రొత్తదగుచున్నది. That is our peace and joy and anointing. That is emotional blessing. చూడండి, ఉద్రేకమైన ఆశీర్వాదాలు అంటే మనకు నెమ్మది, సమాధానం, శాంతి మనసులో కలిగి ఉండడం. So all that the blessings God wants you to have. ఇవన్నీ మీరు కలిగి ఉండాలని ప్రభు. That is the abundant life. అదే సమృద్ధి అయిన జీవం. That is the 100-fold life. అదే నూరంతల జీవితం. Jesus came to give us abundant life. యేసు ప్రభు సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. And one day he will come and to give us eternal life. ఒక రోజు అనిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వస్తాడు. Jesus said in John 14 verse 1 and 3. యోహాను సువార్త 14వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు మనం చూస్తే. He says, let your heart not be troubled. మీ హృదయములు కలవరపడనియకుడి. Believe in God, believe in me. దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు నమ్మకముంచుడి. In my father's house there are so many mansions.
నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు. If not, I would have told you. లేని ఎడల నేను మీతో చెప్పుతున్నాను. I am going to prepare a place for you. మీ కొరకు స్థలమును సిద్ధపరచబోతున్నాను. After preparing the place, I'll come back and take you to my place where I am. ఆ స్థలమును సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి నేనుండు స్థలములో మీరుండు లాగున మిమ్మల్ని అక్కడికి తీసుకొని పోతాను. Oh, it is time that Jesus is coming. ప్రియ యేసు ప్రభు అతి త్వరలో వచ్చే సమయం ఇది. And one day when the trumpet sound. ఒక దినాన భూర శబ్దం వచ్చినప్పుడు. We will fly in the air. మేఘంలో కొనిపోబడతా. And we'll be with the Lord forever. ప్రభుతో యుగ యుగాలు మనం జీవిస్తా. In the twinkling of the eye. కన రెప్ప పాటలో. And we will be transformed. మనం మార్చబడతా. Then we'll be caught up in the air. అప్పుడు మేఘంలో కొనిపోబడతా. To be with the Lord forever. ప్రభుతో యుగ యుగాలు జీవించడానికి. What an everlasting life he has prepared for us. ఆయన మన కొరకు ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఏర్పాటు చేశాడు. Dear friends, don't you thank him for that? ప్రియ స్నేహితులారా, దాని గురించి మీరు సంతోషించి కృతజ్ఞత చెల్లించరా? If you don't have own house, no problem. ఒకవేళ బులకుల సొంత గృహం లేకపోతే పర్వాలేదండి. There is a permanent house. అక్కడ శాశ్వతమైన గృహం ఒకటి మనకు ఉంది. If your house is small, don't worry. ఈ రోజు నీ ఇల్లు చిన్నగా ఉందా, నువ్వేం భయపడదు. Oh, you have a big mansion over there. పెద్ద బంగ్లా పరలోకంలో నీ కొరకు ఉంది. If you have bill problem, paying bills and all that, don't worry. ఒకవేళ బులకుల చాలా బిల్లులు కట్టాల్సి వస్తుందండి, చాలా కష్టంగా ఉంది అంటే దాని గురించి ఎక్కువ చింతించకండి. The current bill comes and the paper bill comes, milk bill comes, all the bills one after the other. కరెంట్ బిల్లు, పేపర్ బిల్లు, పాల బిల్లు, ఇలాగ ఎన్నో రకాలైన బిల్లులు వస్తూనే ఉంటాయి కదా. But there is no bills over there. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో గనక మనం వెళ్తే అక్కడ ఇలాంటి బిల్లులే ఉండవు. You should read this book every day, promise. Any books you have to read that. అనుదిన వాగ్దానాలు అనే పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవాలి. And we have written so many new things. అనేకమైన కొత్త విషయాలు ఇందులో రాయబడ్డాయి. God is going to do those who are in the center of God's will. దేవుని చిత్తం మధ్యలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారి జీవితంలో దేవుడు అన్ని నూతన కార్యాలు చేయబోతున్నాడు. Finally, I wrote about new home. చివరిగా నేను నూతన గృహం గురించి అని రాశాను. That is December 31st. అది ఈ సంవత్సరం అంతంలో డిసెంబర్ 31వ తారీఖు వరకు. In that home there is no current problem, no water problem, no rent problem. అక్కడ అద్దె సమస్య గాని, కరెంట్ సమస్య గాని, నీటి కొరత గాని ఇలాంటివి ఏమి ఉండవండి. దేర్ ఇస్ నో ఆధార్ కార్డు, ఆధార్ కార్డు, ఎనీ డెబిట్ కార్డు, ఎనీథింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు ఉండవండి. దట్ ఇస్ వి ఆర్ గోయింగ్ టు ది ఇటర్నల్ హోమ్. మనం ఆ నిత్య గృహంలోనికి వెళ్ళబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు వాక్ త్రూ ద పర్లీ గేట్. ఆ యొక్క ముత్యాల గుమ్మములో మనం వెళ్ళబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు వాక్ త్రూ ద గోల్డెన్ స్ట్రీట్స్. బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు రీచ్ ఎ న్యూ హోమ్. నూతన గృహానికి మనం ప్రవేశించబోతున్నాం. లుక్ అరౌండ్ అండ్ సీ, ఓ వాట్ నో ఐ హావ్ సీన్, నో ఇయర్ హాస్ హర్డ్, నో హార్ట్ హాస్ కన్సీవ్డ్ వాట్ గాడ్ హాస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ us. అది చూసినప్పుడు మనకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, దేవుడు తనను ప్రేమించిన వారికి దాచి ఉంచిన మేలు ఏ కంటికి కనబడదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయానికి గోచరం కాదు. దేవుడు ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడుస్తాడు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కష్టం బాధన ఉండదు, ఏ వేదన ఉండదు, శాశ్వతమైన ఆనందమే. ఐ వాంట్ టు ఫోకస్ అపాన్ సచ్ ఎన్ ఇటర్నల్ హోమ్. అలాంటి నిత్య గృహం మీద మీ దృష్టి పెట్టాలని కోరుతున్నాను. హల్లెలూయా. And whenever we are sad, I like to meditate on one verse. చూడండి, మరి ఎప్పుడు విచారంగున్నా బాధపడ్డా ఈ వచనాన్ని నేను ఎప్పుడు కూడా ఎత్తిపట్టాలని ఆశపడతాను. హబక్కూక్ చాప్టర్ 3. హబక్కూక్ గ్రంథము ఆ 3వ అధ్యాయం వర్స్ 17 టు 19. ఆ 17 నుంచి 19 వచనాలు. Though the fig tree may not blossom, nor fruit be on the vines, though the labor of the olive may fail, and the fields yield no food, though the flock may be cut off from the fold, and there be no herd in the stalls, yet I will rejoice in the Lord. I will joy in the God of my salvation. The Lord God is my strength. He will make my feet like the deer's feet, and he will make me walk on high hills. హబక్కూక్ గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలకు ఉన్న వాక్య భాగాలు చదువుతున్నా. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త యగు నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. May God help you for that. దేవుడు దాని కొరకు మీకు సహాయం చేయును. May God help you to submit to his will. ఆయన చిత్తానికి లోబడటకు ప్రభు మీకు సహాయం చేయును. May you do his will and get victory. ఆయన చిత్తాన్ని మీరు జరిగిస్తూ గొప్ప విజయాన్ని పొందుకోవాలని కోరుతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. Heavenly Father. పరలోకమందున తండ్రి. Thank you for your powerful word. నీ శక్తిగల వాక్కు కొరకు నీకు వందనాలు. You spoke to every person, Lord. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి ఉన్నారు. What a wonderful daddy we have in heaven. ఎంత అద్భుతమైన తండ్రిని పరలోకంలో మేము
కలిగి ఉన్నాం. Help everyone who listen to submit your will, Lord. ప్రభువా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ నీ చిత్తానికి లోబడి నీ చిత్తం మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, let them receive the blessings from above heaven. పరలోకములో నుండి మీ దీవెనలు వారికి వచ్చును గాక. Let them receive victory from heaven. పరలోకము నుంచి వారికి విజయం ప్రసాదించబడును గాక. Give all the people abundant life, Lord. సమృద్ధి అయిన జీవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. Abundant health, Lord. సమృద్ధి అయిన ఆరోగ్యం దయచేయండి. Abundant peace and joy. సమృద్ధి అయిన సంతోష సమాధానాలు దయచేయండి. Yes, Lord, let them prepare themselves for the eternal home. నిత్య గృహం కొరకు వారు సిద్ధపరచబడటకు సహాయం చేయండి. Every sickness be healed in their body in the name of Jesus. యేసు నామములో వారి శరీరంలో ఉంటున్న ప్రతి విధమైన రోగం బాగుపడును గాక. Those who are suffering, Lord, escape them now from that. ప్రభువా, శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించి వారి అందులోంచి బయటికి నడిపించు. Every closed door be opened in the name of Jesus. యేసు నామములో ప్రతి మూయబడిన ద్వారం తెరవబడును గాక. New opportunities come in the name of Jesus. యేసు నామములో నూతన అవకాశాలు వారికి వచ్చును గాక. Yes, Lord, new thing happen in their life, Lord. వారి జీవితములో నూతన కార్యాలు జరుగును గాక. Let miracles happen in everyone's life, Lord. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు సూచకక్రియలు జరుగును గాక. Because you are a miracle working God. ఎందుకంటే మీరు అద్భుతాలు జరిగించే దేవుడు. I pray that every sick body be healed. ప్రతి రోగ శరీరం బాగుపడును గాక. I pray that deliverance come those who are in the curse. శాపములో ఉన్న వారికి విడుదల వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. I pray those who are financial difficulties, bring them out, Lord. ఆర్థిక ఇబ్బందులు గల వారిని బయటికి నడిపించండి. Those who have no job, give them job, Lord. ప్రభువా, ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారో వారికి ఉద్యోగాలు. Those who have no children, give them children, oh God. విడుదల లేని వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభువా. All those who are praying, let them pray in the will of God. ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా మీ చిత్తానుసారంగా ప్రార్థించుదురు గాక. I pray your will be done in our life, Lord. మా జీవితాల్లో మీ చిత్తమే జరుగును గాక. Your will be done in family, Lord. మా కుటుంబాల్లో మీ చిత్తమే జరుగును. Your will be done in our children's life, Lord. మా బిడ్డల జీవితంలో మీరే మీ చిత్తమే జరుగును. Father, your will be done in our job, business and ministry, oh God. మా యొక్క బిజినెస్ లోను, మా యొక్క వ్యాపారంలోను, మా ఉద్యోగాల్లోను, పరిచర్యల్లోను మీ చిత్తమే జరుగును. Thank you, Father, for answering our prayer. మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు తండ్రి వందనాలు. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సెంటమెదరాల క్రైస్తవ స్త్రీలకు శుభవార్త. న్యూ బ్లోసమ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించి విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ స్త్రీల ఉజ్జీవ సదస్సు అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లిటిల్ ల్యాంప్ చర్చ్ వనస్థలిపురం. ఈ ఉజ్జీవ సదస్సులో అంతర్జాతీయ ప్రసంగికురాలు డాక్టర్ థెరిసా పాల్ గారు వాక్య పరిచర్య చేసేదరు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ 14-20-94 శివాజీనగర్ బోరబండ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 0406-545-099-9989-124-381-9948-70-4080 our email id nationalwomensmovement@gmail.com our website www.nationalwomensmovement.org